రేపు గ్రూపు వన్పై తీర్పు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షపై దాఖలైన వ్యాజ్యాల్లో వాదనలు ముగిశాయి న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు తీర్పును రిజర్వ్ చేశారు ఈ నెల ఇరవై రెండున దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు వివరాలు నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీపిఎస్సి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చింది ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా నూట ఇరవై ప్రశ్నల్లో యాభై ఒక్క తప్పులు దొరలాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై స్టే విధించారు అనంతరం సిజే ధర్మాసనం సూచనల మేరకు ఈ వ్యాధ్యాలపై తిరిగి సింగిల్ జడ్జిచే విచారణ జరుపుతున్నారు ఇందులో భాగంగా మంగళవారం జస్టిస్ రఘునందన్ రావు ఎదుట సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు ఇరవై ఆరు ప్రశ్నలకు సంబంధించి తెలుగు అనువాదంలో తప్పులు దొల్లాయని తెలిపారు ఈ ప్రశ్నలను తొలగించిన తర్వాత మెరిట్ జాబితాను తయారు చేసేలా ఏపీపీఎస్సీని ఆదేశించాలని కోరారు ఏపీపీఎస్సీ న్యాయవాది మల్లికార్జునరావు వాదనలు వినిపిస్తూ తప్పులు దొరిన ఇరవై ఐదు ప్రశ్నలను తొలగించిన తర్వాతే కీ విడుదల చేశామని వివరించారు న్యాయమూర్తి స్పందిస్తూ పిటిషనర్లు అభ్యంతరం లేవనెత్తిన ఇరవై ఆరు ప్రశ్నల్లో ఈ ఇరవై ఐదు ప్రశ్నలు ఉన్నాయా అని ప్రశ్నించారు దీనిపై అధికారులతో మాట్లాడి బుధవారం వివరణ ఇస్తానని మల్లికార్జునరావు తెలిపారు దీనిపై ఈ నెల ఇరవై రెండున తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు నెక్స్ట్ గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలపై వాదనలు పూర్తి ఇరవై రెండవ తేదీన తీర్పును వెలువరించనున్న హైకోర్టు గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలను సవాల్ చేసిన పలు వ్యాజ్యాల్లో మంగళవారం ఇరుపక్షాలు వాదనలు పూర్తయ్యాయి దీంతో తీర్పును ఈ నెల ఇరవై రెండున ప్రకటిస్తామని న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ప్రకటించారు ఈలోగా ఏపీఎస్సి తొలగించిన ఇరవై ఐదు ప్రశ్నలు పిటిషనర్లు అభ్యంతరం చెబుతున్న ఇరవై ఆరు ప్రశ్నలు ఒకటే కాదో చెప్పాలని ఏపీఎస్సిని హైకోర్టు ఆదేశించింది నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఏపీపిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ప్రాథమిక పరీక్షలను గత ఏడాది మే ఇరవై ఆరున నిర్వహించింది పరీక్షల ఫలితాలు వెల్లడించి ప్రధాన పరీక్షలను ఈ ఏడాది నవంబర్ రెండున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసే దశలో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ప్రిలిమినరీ పరీక్షా పత్రంలో నూట ఇరవై ప్రశ్నల్లో యాభై ఒక్క ప్రశ్నలు తప్పులున్నాయని అభ్యర్థుల వాదనల తర్వాత సింగిల్ జడ్జి గతంలో ప్రిలిమరీ పరీక్షా ఫలితాలపై స్టే విధించారు సర్వీస్ కౌంటర్ వేశాక స్టే రద్దు చేయడాన్ని అభ్యర్థులు డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ చేశారు ఈ రిట్లను తిరిగి విచారణ చేయాలని చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో డివిజన్ బెంచి ఉత్తర్వులు జారీ చేసింది దీంతో సింగిల్ జడ్జి విచారణ చేపట్టగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు వాదించారు ఇంగ్లీష్ ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు ఇరవై ఆరు ప్రశ్నలు తప్పులుగా ఇచ్చారని పేర్కొన్నారు Thank you for watching.